ఓహో మనం లెవ్వాల అప్పటిగా స్టార్ట్ చేయాలి టుగెదర్ ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ టు హావ్ వర్క్ ఎనీ మోర్ క్వశ్చన్స్ నౌ ఐ రియలైజ్ దట్ హౌ ఇంపార్టెంట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఫర్ మీ థ్యాంక్ యూ అండ్ ఐ నీడ్ యూ బ్లెస్సింగ్ हिंदी में मेरी एक और एक शेरशाह करके फिल्म है धर्मा की जिसकी शूटिंग मैं अभी करने जाऊंगा ये दो फिल्में हैं अभी हिंदी में वाला फीलिंग ट्रेलर तर्वाता నాకు ఐ డోంట్ థింక్ ఐ షుడ్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ బికాజ్ ఇఫ్ యు నమస్కారాలు బిగ్ హగ్స్ అండ్ వార్మ్ విషెస్ ఫ్రమ్ మీ అండ్ మై టీమ్ డియర్ కామ్రేడ్ లాస్ట్ 10 డేస్ 15 డేస్ చాలా హెక్టిక్ ఉండింది వైజాగ్ మా లాస్ట్ స్టాప్ రిలీజ్ ముందు ఇంకా ఎల్లుండి రిలీజ్ ఇది మా ఫైనల్ డెస్టినేషన్ ఫైనల్ కల్వటం బిజీ ఉన్నా చాలా హెక్టిక్ ఉన్నా నాలుగు సిటీలు నిన్న బాంబే కూడా కొట్టినాం కాబట్టి మొత్తం నేను ఇంటి ఇంటీరియర్స్ కంటే ఫ్లైట్ ఇంటీరియర్స్ ఎక్కువ చూసిన లాస్ట్ 10 రోజులు ఎప్పుడు చూసినా మేము ఎయిర్పోర్ట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఎయిర్పోర్ట్లో డిన్నర్ చేస్తున్నాం బట్ 4 సిటీల్లో 5 సిటీల్లో ప్రేమ అలానే వచ్చింది ఈరోజు వైజాగ్ ఆడియన్స్ని కలవడానికి వచ్చిన మా 6వ స్టాప్ అండ్ ఈ 5 సిటీ టూర్ నుంచి మాకు వచ్చిన ప్రేమ జనాల నుంచి మాకు వచ్చిన ప్రేమ ఇప్పుడు మీరు చూపిస్తున్న బుకింగ్స్ తరఫున మాకు చూపిస్తున్న ప్రేమ ఏది చూసినా మాకు మళ్ళీ ఎనర్జీ ఇచ్చింది అండ్ వేర్ ఆల్ సూపర్ హ్యాపీ ద టీమ్ ఇస్ వెరీ హ్యాపీ వీఆర్ ఆల్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ వైజాగ్ టుడే ఈరోజు మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినాం వైజాగ్లో ఇప్పటిదాకా మా డైరెక్టర్ ఫేసే మీరు అందరు చూడలే ఆయనని చెన్నై నుంచి బయటికి రావద్దని మా ప్రొడ్యూసర్స్ గట్టిగా వార్నింగ్ ఇచ్చిండ్రు సినిమా రెడీ అయ్యే వరకు నువ్వు చెన్నై నుంచి కదిలేదు లేదని మా పోస్ట్ ప్రొడక్షన్ అక్కడ జరిగింది సో ఈరోజు మార్నింగ్ ఆయనకు అస్సలు నిద్రలు లేవు సో ఈరోజు మార్నింగ్ ఫ్లైట్ మిస్ అయ్యారు అండ్ నేను భరత్ ఉంటే ఇంకా నేను ఎక్కువ మాట్లాడేసినాను నా ఫీలింగ్ 4 సిటీలలో ఇంటర్వ్యూ చేసినా ఇంకా ఈరోజు నేను ఇంకా మాట్లాడాను భరత్ నువ్వే మాట్లాడాలి ప్రస్తుతం ఇంకా సినిమా గురించి ఇప్పుడు నీ డ్యూటీ నువ్వు అందరితో మాట్లాడాలంటే ఫ్లైట్ మిస్ అయ్యాను మళ్ళీ నేనే మాట్లాడుతున్నా కానీ ఈరోజు సాయంత్రం ఫైనలీ ప్రపంచానికి మా డైరెక్టర్ భరత్ జస్టిన్ వస్తున్నా సార్ వీళ్ళందరూ పడుకున్నారా మార్నింగ్ ఓహో ఓకే మా ఇంత అద్భుతమైన ఆల్బమ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ఆల్బమ్ నా కెరియర్లో ఇంతవరకు ఇది నా పర్సనలీ నా ఫేవరెట్ ఆల్బమ్ ఇంత మంచి ఆల్బమ్ ఇచ్చిన జస్టిన్ ప్రభాకర్ అండ్ మా సినిమాటోగ్రఫర్ సుజిత్ సారంగ్ వీళ్ళందరూ ఈరోజు మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ వాళ్ళు ఏం మాట్లాడతారో నాకే వినాలని ఉంది ఏం చెప్తారో సో వరల్డ్కి వాళ్ళని ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తా అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ మన వైజాగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ని ఫ్యామిలీస్ని అందరినీ కలవడానికి ఎదురు చూస్తున్నా ఈరోజు సాయంత్రం అండ్ ఐ విల్ లెట్ మై అండ్ దిస్ ఇస్ రాజ్ అర్జున్ గారు మీ అందరికీ తెలియదు హీ మన సీక్రెట్ సూపర్ స్టార్ అని హిందీ సినిమా ఒకటి వచ్చిండే ఆమిర్ ఖాన్ గారి ప్రొడక్షన్స్లో దాంట్లో ఫాదర్ రోల్ ఖతర్నాక్ చేసిండి ఆ సినిమాలో మాకు ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటే ఇతనే కావాలి అని ఎంబడిబడి భరత్ తెప్పించాడు అండ్ భాష రాకపోయినా వచ్చి నేర్చుకొని మరీ ఇన్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అది ఇప్పటివరకు చూపించలేకపోయినాం కానీ మీరు ఎల్లుండి సినిమాలో రాజార్జున్ గారిని ఫస్ట్ టైం తెలుగు సినిమాలో తెలుగు స్క్రీన్ మీద కూడా చూస్తారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ సార్ దట్ యూ యాక్సెప్టెడ్ అవర్ ఫిల్మ్ అండ్ డిడ్ అవర్ ఫిల్మ్ అండ్ డిడ్ సచ్ జస్టిస్ ఇస్ ద ఫిల్మ్ ఇట్ వాస్ వెరీ లవ్లీ టు హ్యావ్ యూ అండ్ ఐ హోప్ యూ ఎంజాయిడ్ వర్కింగ్ ఆన్ అ తెలుగు సెట్ అండ్ తెలుగు ఫిల్మ్ ఇట్ వాజ్ యువర్ ఫస్ట్ వన్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ యూ లైక్డ్ ఇట్ బట్ ఫస్ట్ ఐ లెట్ షుడ్ ఐ లెట్ రష్మిక స్పీక్ ఐ డోంట్ నో ద ఆర్డర్ ఓకే రష్మిక యూ స్పీక్ అండ్ దెన్ వన్ బై వన్
First, you let me speak. As in after me. Second. As in I was just introducing, Ray. I don't think I'll take questions in the end. నమస్కారం చెప్దామని తీసుకున్నా ఇంత మీరు అన్ని మాట్లాడారు సో అందరికి నమస్కారం అండి. వెరీ వెరీ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా ఇక్కడ వచ్చి మిమ్మల్ని కలవడానికి. అండ్ సో యు నో హౌ గ్లాడ్ ఐ యామ్ టు హావ్ వర్క్డ్ విత్ యూ. నేనేం చెప్పాలి అండి, హీరో గారే అన్ని చెప్పేశారు సో ఏం చెప్పాలి. ఏముంది ఇంకా రెండా మూడు మూడు సి లాస్ట్ టైం అయితే జీ మహోత్సవంకి వచ్చాం. దాని తర్వాత ఇప్పుడే ఇది మన ఫైనల్ డెస్టినేషన్ సార్ చెప్పినట్టు, అలా విజయ్ చెప్పినట్టు. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. వీ వాంట్ టు సీ వాట్ ఈస్ ద రిజల్ట్ డే ఆఫ్టర్ టుమారో. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఈరోజు సిక్స్కి వేర్ వీ హ్యావింగ్ దిస్. యా మీకు అందరికీ తెలుసు కదా సో నేను ఎందుకు చెప్పాలి. అయితే అంతే, జస్ట్ లెట్స్ హ్యావ్ ఫన్. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ సో ఐఎమ్ వెరీ స్కేర్డ్. యా లైక్ స్కేర్డ్ అండ్ ఎక్సైటెడ్ అండ్ నర్వస్ అండ్ యా నార్మలా. అయితే ఓకే నార్మలే కదా, అందరికి ఉంటుందా కదా ఇలా. రిప్లై చేయండి, నాకు నాకు తెలీదు. ఇందులో మీ రోల్ క్రికెట్ నేపథ్యంలో ఏదో ఉంటుందనేసి చాలా వార్తల్లో ఆలకించాం, ఇంకా దాని గురించి క్రికెట్ ఏదైనా నేర్చుకున్నారా? నేర్చుకున్నానండి, ఒక 4-5 మంత్స్ ట్రైనింగ్ తీసుకొని మొత్తం క్రికెట్ బేసిక్స్ నేర్చుకున్నాను. ఏమని చెప్పాలా, ఏంటది ఇది? ఓ దేనికి? ఓకే అవునండి, 4-5 మంత్స్ ట్రైనింగ్. ఓ 4-5 మంత్స్ ఓకే ట్రైనింగ్ తీసుకున్నాను. అట్లీస్ట్ స్టేట్ లెవెల్ క్రికెటర్ అని ఇంట్రడ్యూస్ చేశారు సో దానికి అట్లీస్ట్ బేసిక్స్ తెలవాలి కదా. ఈ సినిమా కోసం డబ్బింగ్ కూడా 60-70 రోజులు జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఎందుకు ఇలా జరిగిందంటారు? ఎందుకంటే నా మాటలు మీకు అర్థమవుతుందంటే యు నో మీ, కానీ ఆడియన్స్కి అందరికీ అర్థం అవ్వాలి కదా సార్. పల్లె పనిగా సరిలేరు నీకు ఎవరు, భీష్మ ఆ చిత్రాల గురించి కూడా ఇదే ప్రెస్ మీట్లో చెప్పేస్తే మేము రాసుకుంటాం. సరిలేరు నీకెవరు, భీష్మ మీ నెక్స్ట్ మూవీస్ కూడా ఇదే ప్రెస్ మీట్లో చెప్పేస్తే మేము రాసుకుంటాం అంటున్నా. అయ్యో చెప్పాలా? చెప్పండి. ఇది డియర్ కామ్రేడ్ గురించి కదా సార్, సో డియర్ కామ్రేడ్ గురించి మాట్లాడదాం. తర్వాత విల్ టేక్ కేర్ ఆఫ్ మై అదర్ ఫిల్మ్స్. విజయ్ గారు మీకండి క్వశ్చన్, సినిమా ఇంత లేట్ కారణానికి కారణం ఏంటండి? ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు, ఇంత ల్యాక్ అవడానికి కారణం ఏంటి? మీరు ఎవరు ఏమన్నా ఇక్కడ చూసి చెప్పనా? ట్రై చేస్తా, కొంచెం అటాట్ వెళ్తుంటుంది. లేట్ అవ్వడానికి కారణమా అంటే కరెక్ట్ టైంకే వచ్చింది సినిమా, లేట్ కాలేదు. మనకి ఎవ్రీ మూవీకి ఓ జర్నీ ఉంటుంది, దానికి స్క్రిప్ట్కి ఇంత టైం పడుతుంది, షూటింగ్కి ఇంత టైం పడుతుంది, మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ఇంత టైం పడుతుంది. ఐ థింక్ ద మిస్కన్సెప్షన్ ఆఫ్ లేట్ అవ్వడం ఎందుకు వచ్చిందంటే, మేము షూటింగ్ స్టార్ట్ చేయకముందే, షూటింగ్ స్టార్ట్ చేసే 6 మంత్స్ ముందే ఫస్ట్ పోస్టర్ నా బర్త్డే వచ్చిందని మా డైరెక్టర్ డెబ్యూటాంట్ డైరెక్టర్ కోరిక, నాకు నీ బర్త్డే వస్తుంది, మా డైరెక్టర్కి కొన్ని కోరికలు ఉంటాయి, అన్ని 11:11 AM రిలీజ్ చేద్దామని కోరిక, బర్త్డే రోజు పోస్టర్ రిలీజ్ చేద్దామని కోరిక, ఆయనకేదో పోయెట్రీ ఇవన్నీ ఉంటాయి. సో షూటింగ్ చేసే 6 మంత్స్ ముందే ఓ పోస్టర్ రిలీజ్ చేయడంతో మీరందరు షూటింగ్ స్టార్ట్ అయింది అనుకున్నారు, కాకపోతే నేను వేరే సినిమాలలో ఉన్నా. అవన్నీ ఫినిష్ చేసి మేము షూటింగ్ స్టార్ట్ చేసి షూటింగ్ ఫినిష్ చేసుకొని మ్యూజిక్ ఎడిట్ ఇవన్నీ చేసుకునే వరకు మాకు నిన్నిచ్చిండ్రు సినిమా మా డైరెక్టర్, అందుకే ఇక్కడ లేడు. సో ఇట్ టుక్ ద టైమ్ ఇట్ నీడెడ్ అండ్ ఫైనలీ క్వాలిటీ సినిమా మాకు నచ్చిన క్వాలిటీతో ఇవ్వాలి, తొందర ఇవ్వాలి. కాంపిటీషన్ కాదు, రన్నింగ్ రేసెస్ కాదు, ముందు రావాలని. ఎప్పుడైతే అప్పుడు మాకు నచ్చినప్పుడు, క్వాలిటీ మంచిగా అనిపించినప్పుడు రిలీజ్ చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు చేస్తున్నాం అంతే. మీరు అనుకున్నట్టు అది ఒక్కసారి కూడా రీషూట్కి వెళ్ళలేదు, ఒక్కసారి కూడా స్క్రిప్ట్ కరెక్షన్ జరగలేదు. ఎవరో రాస్తేనే ఉన్నారు సరే, ఇంకా సినిమా వచ్చినప్పుడు వాళ్ళకి చూస్తారా అర్థం చేసుకుంటారని ఉద్దేశం. ఓకే అవును,
కామ్రేడ్ అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకేమో ఈ కమ్యూనిస్ట్ పార్టీల నుంచి తెలుసు కామ్రేడ్ వాళ్ళు వాడతారని, కానీ వాళ్ళకంటే ముందు కామ్రేడ్ అనే వర్డ్ ఆర్మీలో వాడేవాళ్ళు. ఎందుకు వాడేవాళ్ళంటే కామ్రేడ్ అనే వ్యక్తి మన మనం కష్టాలున్నా నష్టాలున్నా సక్సెస్లున్నా ఫెయిలియర్లున్నా ఇబ్బందులున్నా ఎప్పుడైనా మన తోడుండేవాడు కామ్రేడ్. ఆర్మీలు ఎందుకు వాడేవాళ్ళంటే ఇద్దరం ఒక కాజ్ గురించి ఫైట్ చేస్తున్నాం, నాకు నేను ఫైట్ చేసే కాజ్కి నాకు తోడుగా అయిన సపోర్ట్గా ఉన్నాడనే పదం కామ్రేడ్. సో మేము పొలిటికలీ కాకుండా మన జర్నీలో మనకి కష్ట నష్టాలు ఎవరు తోడుంటాడో వాడు కామ్రేడ్ అనే ఫిలాసఫీతో కామ్రేడ్ పెట్టినాం. తర్వాత నేను ప్లే చేసే క్యారెక్టర్ బాబీ అనే అబ్బాయి, వాడికి కొంచెం ఈ నేచర్ ఆఫ్ ఫైటింగ్ అంటే వాడికి కరెక్ట్ అనిపించిన దాని గురించి ఫైట్ చేయడం, వాడు కొంచెం అగ్రెసివ్ ఫెలో, వాడు ముందు తప్పు జరిగితే గొడవ పడతాడు ఊరుకోడు, సరే చూసుకుందాంలే ఇట్లనే అవుతుంది కదా అనే వ్యక్తి కాదు. వాడికి ఏదైనా తప్పు అనిపిస్తే హీ ఫైట్స్ ఫర్ ఇట్, హక్కుల కోసం ఫైట్ చేయాలి, నచ్చిన దాని గురించి ఫైట్ చేయాలనే అనే కొంచెం అగ్రెసివ్ పర్సనాలిటీ. అండ్ ఆర్ ఫిల్మ్ ఇస్ అ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయితే ఈ ఫైటింగ్ ఫర్ వాట్ వీ లవ్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్. అందుకే డియర్లో ఆ ప్రేమ తెలుస్తుంది, మనకు ప్రియమైన వాళ్ళని డియర్ అని పిలుస్తాం. కామ్రేడ్లో ఆ పోరాడే ఫిలాసఫీ ఉంది. అందుకే డియర్ కామ్రేడ్ సమ్మరైజెస్ మా సినిమాని 2 పదాల్లో చెప్పాలంటే అదే కరెక్ట్ అనిపించి అలా పెట్టాము.